हाय अंडी नमस्ते तेलुगु होम क्वींस की स्वागत ई रोज़ मन रेसीपी वच्चेसी पोर्नंबूर्लु ई पोर्नंबूर्लु पर्फेक्ट गा रावालंटे कोन्नि टिप्स पाटिस्ते चालंडी फस्ट टाइम चेसे वाळ्ळु कूडा चाला बागा चेयगलुगुतारु स्किप चेयकुंडा चूडंडी पर्फेक्ट पोर्नंबूर्लु मी सोंतं चेसुकोंडी मुंदुगा नेनु ओक गिन्ने तीसुकोनी दांट्लो ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఫస్ట్ క్వాలిటీవి తీసుకోవాలి. నేను డబుల్ హార్స్ మినపగుళ్ళు వాడతాను, అందుకని అవే తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి. నేను మామూలుగా రోజు అన్నం వండడానికి వాడే బియ్యాన్నే తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. నేను రాత్రి 10 గంటలకు నానబెట్టానండి, తర్వాత రోజు ఉదయం చేయడం కోసమని. మామూలుగా అయితే మీరు చేసుకోవాలనుకుంటే కనీసం 5 గంటలు నానబెట్టుకోవాలి. తెల్లారు చూడండి చక్కగా నానిపోయినాయి కదా. మళ్ళీ ఒకసారి కడుక్కొని మనం అట్టుపిండి కన్నా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండర్లో వేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక కుక్కరు తీసుకొని దాంట్లో 1/4 కిలో పచ్చి శనగపప్పు వేసుకున్నానండి. వీటిని బాగా కడిగేసేసి దీంట్లోకి 1/3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. అంటే 1/4 కిలో ఈ గ్లాస్తో 1.5 గ్లాసు అయిందనమాట, అందుకని నేను డబల్ పోస్తున్నాను అనమాట. 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు నేను నిల్వ ఉండేలాగా చేస్తున్నాను అనమాట, అందుకనే పాకం బాగా రావాలి. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలండి. ఈలోపు 1/4 కిలో బెల్లం, ఇలాంటి బెల్లం తీసుకోండి, అచ్చు బెల్లం కాకుండా. ఇది తురిమేసి పక్కన పెట్టుకోవాలి. 1/4 కిలో పచ్చనిపప్పుకి 1/4 కిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. తీపి ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు చూడండి చక్కగా మెత్తగా అయిపోయిందనమాట. మీకు కావాలంటే 1 గంట కూడా నానబెట్టి కూడా మనం కుక్కర్లో పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పెట్టేశానండి. చూడండి నీళ్ళు కూడా కొంచెం ఉన్నాయన్నమాట. నేను ఎందుకంటే పాకం ఎక్కువ రావాలంటున్నాను కాబట్టి ఆ నీళ్ళు ఉంచేస్తున్నానండి. లేదు త్వరగా అయిపోవాలి అనుకుంటే, మామూలుగా సరిపోతుంది అనుకుంటే మీరు కొంచెం నీరు తీసేసి మిగిలిన దాంట్లో ఈ బెల్లం వేసేయాలండి. బెల్లం వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి, అడుగు అంటకూడదు. ఇలా తిప్పుకుంటూ ఉంటే ఈ బెల్లం అంతా కరిగి వాటర్గా అయిపోతాయి అండి, బాగా పలచగా అయిపోతుంది. కంగారు పడొద్దు. ఇదంతా మనకి ఇంకేటప్పటికల్లా బాగా పాక ముదిరి మనకి 3 రోజుల వరకు చక్కగా ఉంటాయండి, పాడవు. అందులో ఇప్పుడు చలికాలం కదా, ఇంకా అసలు పాడవు, రుచిగా కూడా ఉంటాయి. పప్పు ఈ విధంగా దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసుకోవాలండి. తర్వాత ఇంకొక నిమిషం పాటు మనం తిప్పితే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఇగో ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఆరేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఒక పప్పుగుత్తో కానీ మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. మరీ మెత్తగా అయితే బాగోదండి, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం పలుకు తగలాలి, అలా అని పప్పు గట్టిగా ఉండకూడదు. చూడండి ఇప్పుడు ఒక పప్పు చూపిస్తాం మీకు కనిపించిన చోట. ఇది మనం పట్టుకుని ఇలాంటి చూడండి ఎంత మెత్తగా ఉందో. మనకి అక్కడక్కడ తగలాలి రుచి కోసం. మరీ పేస్ట్లాగా ఉన్నా కూడా మనకి టేస్ట్ అనేది తగ్గుతుందండి, పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకున్నాను, చూడండి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదండి. తర్వాత పైన మనకి ఆ తోపు అనేది కొంచెం తీపి ఉంటే బాగుంటుంది, అందుకని కొంచెం తురిమిన బెల్లాన్ని 1 స్పూను వేసి కలుపుతున్నాను అనమాట. పిండి కొంచెం గట్టిగానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం నీరండి, ఎక్కువ పోయకూడదు. పొరపాటుగా పడిని అంటే పలచగా అయిపోయిందంటే మాత్రం పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుందండి, బూర్లు వేకేటప్పుడు నూనె అంతా పాడైపోతుంది. చూడండి ఇలా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడు చల్లారిన దాన్ని నేను ఉండలుగా చేశాను, చూడండి ఎండిపోలేదు. నేను చేసి కూడా 1/2 గంట అవుతుందండి, గారెలు వేసి లేట్ అయ్యింది నాకు. అప్పటిదాకా కూడా నీట్గా ఎలా ఉన్నాయి చూసారా, కొంచెం కూడా ఎండిపోలేదు. పాకం రాకుండా మనం చేసామంటే పైన అంతా ఎండిపోయి తెల్ల తెల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పూర్ణాన్ని పిండిలో వేసి ఈ పూర్ణం పైన కూడా పిండి వేసి చక్కగా వేళ్లతో ఇలా తీయాలండి. తీసిన మనం పట్టుకున్న చోట పూర్ణం అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది, అందుకని వేలతో ఇలా అనుకున్న తర్వాతనే మనం నూనెలో వేసుకోవాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూద్దాము. నూనె కాగింది కదండి. ఇప్పుడు చక్కగా నేను చూపించిన విధంగా పట్టుకొని వేసేయడమే అనమాట. మాకు కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయి, దానికోసమని చేస్తున్నాను. ఓ పక్కన గారెలు వేస్తూ ఓ పక్కన ఇది కలుపుతూ ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మామూలుగా అయితే సౌండ్ రాదండి, లైట్గా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పూర్ణం కనుక బయటకు వచ్చిందండి మాత్రం కొంచెం పెద్దగా సౌండ్ వస్తుందండి.
అందులో నుంచి నూనె ఎక్కువ బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అలాంటిది తీసేసుకోవాలి పక్కకి, లేదంటే పూర్ణం అంతా బయటకు వచ్చేసి నూనె మొత్తం పాడవుతుంది. మళ్ళీ ఆ నూనెని మళ్ళీ వడకట్టుకొని మళ్ళీ వేరే బాండి పెట్టి ఇలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇదైతే సురసురా అని సౌండ్ వస్తుంది దీనికి. ఇది వేగేటప్పుడు కూడా నూనె ఫాస్ట్గా అటు ఇటు కదులుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, పక్కకు తిప్పి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, పూర్ణం ఈ చిన్న హోల్లో నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ హోల్ దగ్గర కొంచెం పిండిని మనం అద్ది మళ్ళీ మెల్లగా నూనెలోకి వదిలేయాలండి. మరీ వేగిన తర్వాత చూసేటప్పటికి మొత్తం నూనె పాడైపోయి ఉంటుంది. పూర్ణాలు ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకో వాయి వేసుకోవడమేనండి, చాలా సులభమేనండి. కాకపోతే వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకవేళ పూర్ణం బాగా బయటకు వచ్చేస్తూ ఉంటే ఆ బూరి వరకు బయటికి తీసేయండి నూనెలోంచి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తానండి. అందులోని వ్రతం అప్పుడైతే దేవుడి దగ్గర పెట్టిన పూర్ణాలు మేమే తినాలని ఒక రూల్ అనమాట మాకు. అందుకోసం పాడవకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా చేస్తాను. 3 రోజులైనా కూడా చక్కటి రుచితో ఉంటాయండి. ఏం లేదండి, పిండేమో గ్రైండర్లో వేసుకోండి, పూర్ణం చక్కగా పాకం వచ్చేలా పట్టుకోండి. పర్ఫెక్ట్ పూర్ణాలు మీ సొంతం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.